నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు రంగం సిద్ధమవుతోంది. జనవరి 22వ తేదీన జరగనున్న ఈ మహత్తర కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. హిందూ సంప్రదాయాలు ఆచారాల ప్రకారం ఈ క్రతువులను నిర్వహించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఇవాళ పరిహార క్రతువును నిర్వహించనుంది. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ, గో సమర్పణ మొదలైన కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. నేడు ప్రాయశ్చిత కర్మకూటి పూజలు జరగనుండగా రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది. అలాగే ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చుతున్నారు. ఇక ఆ రోజే తీర్థ పూజ, జలయాత్ర, గంగాధివాస్ పూజలు చేయనున్నారు. అలాగే 19వ తేదీన ఔషధ దివాస్, కేసరి దివాస్, ఫల దివాస్, పుష్క దివాస్, 21న మధ్య దివాస్, శయ్య దివాస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక 22న మధ్యాహ్నం 12:20 రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. అయితే రాముడి విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల బరువు ఉంటుందని తెలిపారు అధికారులు. ఈ ప్రాణ ప్రతిష్ఠను 121 మంది ఆచార్యులు మతపరమైన క్రతువును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులకు దర్శించుకునేందుకు ఛాన్స్ కల్పిస్తామని తెలిపారు. మరి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ హై బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి. కొంప తీసి లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.